ప్రాపర్టీ ప్రాపర్టీ కొనే ముందు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బీడు భూములకు కేరా ఫడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పవచ్చు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు అయిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సస్యశాలం అయిందని చెప్పవచ్చు ఈ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ కూలీలు బిహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి మొగ కూలీలు వచ్చి నాటు వేస్తున్నారు ఆర్టీవీ ప్రత్యేకతను చూద్దాం పొన్నాల విలేజ్ సిద్దిపేట జిల్లా పొన్నాల విలే నా పేరు తన్నీ శ్రీనివాసు వాస్తవానికి మాకు ఈ కొరి సాగు ఎక్కువ చేయడం ఇక్కడ అలవాటు ఇక్కడ కూడా వాస్తవానికి మాకు ఒక కూలీలకు కొద్దు ఉండే ఇదివరకు ఐదు ఎకరా ఐదు ఆరు ఎకరాలు వేయాలంటే ఒక ఐదారు రోజులు టైం పట్టు పదిహేను నుంచి ఇరవై మంది కూలీలు రోజు వచ్చిన లేవర్ లేడీసు వచ్చి వాళ్ళు వచ్చిన ఐదారు టైం పట్టు వీళ్ళు ఇప్పుడు యూపీ నుంచి వచ్చి నాట్లు మగవాళ్ళే వచ్చి నాట్లు వేస్తారు ఐదు వేల గుత్త తీసుకొని వేస్తారు వాళ్ళు చాలా అద్భుతంగా వేస్తారు అది కూడా జపాన్ నాట్ వేయడం జరుగుతుంది జపాన్ నాట్ వేస్తే ఏంటంటే సాల్ చక్కగా ఉండి దంటు కూడా కరెక్ట్ బాగా వస్తుంది నేను పోయినసారి కూడా వాళ్ళతోనే ఏపించిన మా పొన్నాల విలేజ్లో కూడా ఎవరిది రాలే అట్లా నా సేమ్ కాడికి వచ్చి ఒక ఇరవై ముప్పై మంది రైతులు కూడా చూసిర్రు చాలా బాగా బాగా వేసారు అది ఎందుకు వేసి ఫస్ట్ నాటేసినప్పుడు ఎందుకు వేసిరా అని అన్నారు ఆ తర్వాత దంటు పోసి వరి పెట్టినాక అరే మేము కూడా వాళ్ళతో నేపించుకుంటామని ఈసారి ముందే తెప్పించుకొని ఆ కూలతో నేపించుకుంటున్నాము ఇదంతా ఒక తెలంగాణ వచ్చినాక మన తెలంగాణను సాధించుకున్నాక వాస్తవానికి ఈ నీళ్ళది కానీ ఏది కానీ మనకు చాలా అద్భుతంగా వచ్చుట్ల ఈ భూగర్భ జిల్లాలు పెరుగుట్ల బోలు ఇవి కూడా మేము వేయడం లేదు ఉంటే బూరుతున్నాయి పా బోలు ఉంటే ఫుల్ వస్తున్నాయి మాకు చాలా ఇప్పుడు ఐదు ఆరు ఎకరాలు నాటేసుకుంటే ఒక్క రోజులు వేసిపోతారు వాళ్ళు ఐదు వేలకు ఎకరం లెక్కలు వేస్తున్నారు చాలా అద్భుతంగా అదేంది మన దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు హరిశానా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు దుద్దుడపండ కనకరాజు కొడుకు ఇక్కడ కవలు పట్టిండి ఇక్కడ నాలుగు రోజులు వేసేది ఒక్క రోజులనే చేస్తున్నారు బీహారాల్లో వచ్చి మంచిగా చేస్తున్నారు నాటం మంచిగా అనుకు అనుకున్నంగా మంచిగా చేస్తున్నారు మంచిగా అబిలేబుల్గా చెప్పినట్టుగా చేస్తున్నారు తొమ్మిది ఎకరాలు అయితే ఎకరాల దాకా ఒక రోజులనే కథం చేస్తున్నారు లేడీస్ కన్నా లేడీస్ ఒక ఎనభై మంది పట్టేది వీళ్ళు పదిహేను మంది వచ్చేసి ఒక దినం నరలా కథం చేస్తున్నారు ఓకే వాళ్ళు ఎనభై మంది దాకా వచ్చి చేసేటోళ్ళు ఎనభై ఎనభై మంది ఎనభై ఐదు మంది దాకా నారు ఇక్కడ నాటేసేటోళ్ళు అయితే ఇక్కడ పదిహేను మంది వచ్చి ఇది ఒక సగం ఒక రోజు సగం పంటలో గతం నారు ఓడగొడుతున్నారు నా పేరు సంపాద పొన్నాల విలేజ్ సిద్దిపేట జిల్లా మాకు వర్షకాల సీజన్ నాట్లు స్టార్ట్ కావడం జరిగింది మాకు ఇప్పుడు యూపీ నుంచి లేబర్ వచ్చి నాట్లు వేస్తామని వచ్చినారు గతంలో మా లోకల్ లేబర్ అయితే ఏడు వేల గుర్త తీసుకునేసేవాళ్ళు నారు నార్వీకి మేము ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అయితే యూపీ వాళ్ళు నారువీకి వాళ్ళు వేస్తున్నారు మాకు చాలా ఈజీగా ఉంది లేబర్ కొరత లేకుండా ఉంది మునీష్ కుమార్ బహుత్ వచ్చాయి కామ్కి బహుత్ కమ్ तेलंगाना स्टेट में काम करने जा आते हैं यहाँ पे कमाई भी अच्छी होती है और बहुत स्टेट में कमाई अच्छी नहीं होती है इसलिए यहाँ पे काम करने के लिए आए हैं उधर का उधर से अच्छा है यहाँ पे तेलंगाना में बहुत अच्छा है यहाँ के लोग अच्छे हैं वातावरण का यहाँ बहुत अच्छा है एक दिन में हम तीन चार एकड़ गड़ा देते हैं जिसका रेट चार है जिससे हमारी दिहाड़ी आठ नौ सौ की पड़ जाती है और ई एप, में ऐसा नहीं है तीन चार सौ के यू में दिहाड़ी पड़ती थी तभी मैं यहाँ पे काम करने के लिए आए यूपी में काम नहीं मिलता था तभी यहाँ पे काम करने के लिए आए जिससे हमारा रोज़गार चलता है हमारे घर वाले खुश रहते हैं यहाँ जो हमें ठेकेदार के द्वारा लाया गया है यहाँ का खाना पीना रहना सब ठेकेदार का है मेरा नाम बाबू राम मैं ज़िला पीलीभीत यूपी से आया हूँ और यहाँ रुपाई का, का काम अच्छा चल रहा है हमने अदर स्टेट में भी रुपाई की है यहाँ और स्टेट से अच्छा लगता है यहाँ ठेकेदार के द्वारा हमें चार हज़ार रुपया प्रति एकड़ दिया जा रहा है उसमें हमको चावल गैस भी दी जा रही है यहाँ हमारी इनकम लगभग आठ सौ हज़ार रुपया हो जाती है पर डे उधर काम कम होता है इधर काम ज़्यादा होता है इधर मौसम भी अच्छा रहता है यहाँ गर्मी भी ज़्यादा नहीं है रोजगार अच्छा है ఇక్కడున్న కూలీలు ఒక ఏడు ఎకరాలు వేయాలంటే ఒక తొంభై మంది వరకు ఒక రెండు మూడు రోజులు వేయడం జరుగుతుంది కానీ ఈ యొక్క వలస వచ్చే కూలీలు మాత్రం పదిహేను మందితో ఒకటే రోజులో కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఓర్చు చూడు